వెల్కమ్ టు ట్రెడిషనల్ మామ్ ట్రెండీ కిడ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా చాలా ఈజీగా వెజిటేబుల్ నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక పెద్ద గిన్నె తీసుకొని నీళ్లు మసులుతుండగా దాంట్లో నూడిల్స్ వేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్ నూడిల్స్కి బదులుగా నేను ఫుల్ కార్న్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఫుల్ కార్న్ నూడిల్స్ ఆల్మోస్ట్ 10 నిమిషాలు టైం తీసుకుంటుంది ఉడకడానికి. బాగా బాయిల్డ్ అయిన నీళ్ళల్లో నూడిల్స్ వేసి ఓ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకుంటే స్టిక్కీగా రాకుండా విడివిడిగా వస్తాయండి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రోజన్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నానండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫ్రోజన్ వెజిటేబుల్స్ మంచివేనా అని. సో నేను దీనికోసం అని చెప్పేసి చాలా వరకు స్టడీ చేసేదాన్ని. ఫ్రోజన్ వెజిటేబుల్స్ కొనడానికి ముందుగానే చాలా వరకు రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే, ఫ్రెష్ వెజిటేబుల్స్ కంటే ఫ్రోజన్ వెజిటేబుల్స్లోనే న్యూట్రిషన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి రీసెర్చ్లో చెప్పారు. మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే పండించిన తర్వాత వారం రోజుల్లో పోయి తిన్నామంటే అవి ఇంకా సూపర్ అండి, వాటికి తిరుగులేదు. హై న్యూట్రిషన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. అలా కాకుండా ప్లక్ చేసిన తర్వాత వేర్ హౌసెస్లో స్టోర్ చేసి వేరే ప్రాంతాలకి దేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాసెస్లో అంతా జరిగి సూపర్ మార్కెట్ చేరుకునేసరికి, సో ఈ ప్రాసెస్లోనే చాలా వరకు న్యూట్రిషన్స్ మినరల్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ లాస్ట్ అవుతాయని రీసెర్చ్లో తేలింది. అందుకే వాటిని ఫ్రెష్ వెజిటేబుల్స్ పరిగణలోకి తీసుకోరండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు మొదట్లో చాలా డౌట్స్ ఉండేవి ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఆర్ నాట్ హెల్దీ అని చెప్పేసి. సో నాలా ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిఫై అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో వితౌట్ ఎనీ డౌట్ మనం ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ అక్కడ ఒక నూడిల్స్ కుక్ అవుతుండగానే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా నేను కుక్ చేసుకుంటున్నాను. ఇంకో గిన్నెలో వేడివేడి నీళ్ళల్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 3 మినిట్స్ మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కైన నూడిల్స్ని స్ట్రైనర్లో వేసి కోల్డ్ వాటర్తో కడిగి పక్కన పెట్టండి. ఇలా ప్యాన్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి నూడిల్స్ కుక్ చేసుకోవడానికి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ అవ్వనవసరం లేదు, లైట్గా కుక్ అయితే చాలు. జస్ట్ ట్రాన్స్పరెంట్లోకి వస్తుందని కానీ దాన్ని పక్కకు అనేసి అదే ప్యాన్లో ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ తినని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. సో నేను పిల్లలకి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్లో కానీ ఇస్తుంటాను. సో ఎక్కువగా ఎగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను పిల్లలకి ఇవ్వడానికి. సో దీంట్లో కొద్దిగా పెప్పర్ సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయండి. అంతా కూడా లైట్గా కుక్ అవ్వనివ్వండి. లైట్ అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా స్క్రంబుల్ చేసుకొని ఆనియన్స్ అంతా కలిపేసేయండి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. సైమల్టేనియస్లీ అక్కడ నూడిల్స్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీగా కుక్ చేసుకున్నామంటే అన్నీ కలిపేసి నూడిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా ఈజీగా అయిపోతుంది. సో చిల్లీ గార్లిక్ సాస్ వేస్తున్నాను, 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత ఈ డార్క్ సాస్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. ఆయిస్టర్ సాస్ కూడా 1 స్పూన్. ఎక్కువ అవసరం లేదు, ఇవి చాలా ఫ్లేవర్ ఉంటాయి. సో 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా కొద్దిగా పెప్పర్కి సరిపోను సాల్ట్, ఎందుకంటే ఆ సాస్ అన్నిటి కూడా కొంచెం సాల్ట్ ఉంటాయి కాబట్టి వాటికి అవసరం లేదు. పెప్పర్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించిన క్వాంటిటీలో 1% సరిపోయే క్వాంటిటీ పక్కన పెట్టేశాను. ఇది 3 పర్సన్స్కి సరిపోయే క్వాంటిటీ అండి. సో ఇదే క్వాంటిటీకి అవే మెజర్మెంట్స్తో వేయండి. చాలా టేస్టీగా వచ్చాయి నూడిల్స్ అయితే, పిల్లలకి భలే నచ్చింది. మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. నేను మోస్ట్లీ ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రిఫర్ చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా. నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఎక్కువగా కుక్ అవ్వనివ్వకండి, మరి ఓవర్ కుక్ అవ్వద్దు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ హై హీట్ మీద కుక్ చేస్తే సరిపోతుంది. నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.